హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్యసభలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, చివరికి వీళ్ళు దేశాన్నే బహిష్కరిస్తారంటూ వ్యాఖ్యానించిన కొందరు నాయకులు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించారు, ఎవరు దేశాన్ని బహిష్కరిస్తారు, ఈ మాటలన్నీ ఏంటి? అసలు రాజ్యసభలో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతుంది, అసలు ఈ రచ్చ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడు కూడా మనం అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్ లోక్సభలో మాత్రమే వాద ప్రతివాదాలు దాడులు లాంటివి చూస్తూ ఉంటాం, అంటే మాటల దాడులు. కానీ రాజ్యసభలో అది పెద్దల సభ ఎప్పుడు కూడా చాలా కూల్గా కామ్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రాజ్యసభలో ఈ విధంగా కొన్ని కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి. నిజానికైతే అక్కడికి అందరూ కూడా చాలా జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేస్తూ వస్తారు. అయితే ఈసారి సమస్య ఏంటంటే, కొద్ది రోజుల క్రితం జయా బచ్చన్ గారి పేరుకు సంబంధించి కొంత వివాదం వచ్చింది. ఆ వివాదం విషయంలో ఇప్పుడు చైర్మన్కు చుట్టుకుంది. సో చైర్మన్ కూడా మహిళల పట్ల వివాదాస్పదంగా మాట్లాడారని చెప్పేసి ఇప్పుడు వచ్చిన వార్త. ఇది ఒకసారి గమనిస్తే, జయా బచ్చన్ గారు రాజ్యసభలో మాట్లాడడానికి ఆవిడకి అవకాశం ఇచ్చినప్పుడు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారు ఆవిడ్ని జయా అమితాబ్ బచ్చన్ అని చెప్పి పిలిచారు, సంబోధించారన్నమాట. సో దీనివల్ల ఆవిడ హర్ట్ అయ్యారు. ఇది ఆల్రెడీ గత వారం జరిగింది, దానికి కంటిన్యూగానే ఈరోజు పెద్ద రచ్చ అయిపోయిందనమాట. సో అలా పిలిచినప్పుడు ఆవిడ కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసి, ఇది సరైంది కాదు, నా పేరుని, అంటే ఒక మహిళ పేరుని భర్త పేరు పూర్తిగా తగిలించి పిలిస్తేనే చెల్లుతుందా, అంటే మహిళలకు సొంతంగా అస్తిత్వం లేదా, మహిళలు తమకంటూ తాము ఏమీ సాధించట్లేదా అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో దాంతో ఆయన సరే తన మాటలు వెనక్కి తీసుకున్నారు, అంతవరకు బాగా ఉంది. ఆవిడ ఆ విధంగా రియాక్ట్ అవ్వడానికి కూడా అందరూ హర్షించారు. తర్వాత తన స్పీచ్ ఆవిడంతా చెప్పి ముగించారు. మరుసటి రోజు అదేవిధంగా సభలో మళ్ళీ ఆవిడకి మాట్లాడాల్సిన అవకాశం వచ్చినప్పుడు తన పేరును తానే ఆవిడ, అంటే ఈయనైతే కరెక్ట్గానే పిలిచాడు ధన్ఖడ్ గారు, సో జయా బచ్చన్ గారు అన్నారు. అంటే ముఖ్యంగా ఆయన పిలవడానికి ఉద్దేశం కూడా ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న అఫిడవిట్లో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఈవిడ సంబంధించిన డీటెయిల్స్లో పేరు అలాగే ఉంది, జయా అమితాబ్ బచ్చన్ అని ఉంది. సో ఆవిడ ఉన్నట్టు పిలిచారు. సో అది అక్కడ తప్పైపోయింది. అందరూ అలవాటుగా జయా బచ్చన్ అనే అంటుంటారు ఆవిడ్ని, అమితాబ్ బచ్చన్ గారి భార్యగా ఆవిడ ఆ విధంగా కూడా పేరు తెచ్చుకున్నారు. సీనియర్ నటిగా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన గొప్ప పేరున్న వ్యక్తి ఆవిడ. సో కాబట్టే ఆవిడకి ఒక పార్టీ నుంచి అవకాశం రావడం, రాజ్యసభ సభ్యురాలు అవ్వడం ఇదంతా జరిగింది. సో అయితే తనకంటూ సొంత ఉనికి వ్యక్తిత్వం ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. కాకపోతే రాజ్యసభలో ఈ విధంగా భర్త పేరు చెప్పడం అనేది సొంత వ్యక్తిత్వం ఉన్న ఏ మహిళకైనా సరే ఇబ్బందికరమే. కొంతమంది భర్త పేరును పక్కన పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అంటే ఆ పేరు ఉండటమే వాళ్ళ గౌరవంగా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ పురాతన కాలపు ఆలోచనల నుంచి వచ్చిన థాట్స్ అనమాట. జయా బచ్చన్ అని బచ్చన్ కూడా అనక్కర్లేదు నిజం చెప్పాలంటే, ఆవిడ పేరును ఆవిడ పేరులాగా పిలిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఆ భర్త పేరునైనా సరే పూర్తి స్థాయిలో కాకపోయినా సగమైనా ఎందుకు చేర్చాలి? సగం చేర్చినా కూడా ఈవిడ ఆయన తాలూకా అని చెప్పడానికే కదా. ఆవిడ ఎవరి తాలూకానో ఎవరికి ఎందుకు, అసలు ఎవరైనా అది ఎందుకు పట్టించుకోవాలి? ఏ మహిళ విషయంలో అయినా వాళ్ళకంటూ ఒక పేరుంటుంది, ఒక అస్తిత్వం ఉంటుంది, వాళ్ళకంటూ ప్రొఫెషనల్గా ఒక స్థాయి ఉంటుంది. ఆ వ్యక్తిని అదేవిధంగా వాళ్ళ పేరుతో గౌరవిస్తే వచ్చిన నష్టం ఏంటి? భర్త పేరనే కాదు, ఇంటి పేరు విషయంలో కూడా. సో ఇంటి పేరు విషయంలో కూడా పెళ్ళయి మారిపోగానే తర్వాత ఇంటి పేర్లు మార్చడాలు, ఇవన్నీ కూడా అంటే ఒక పురుషస్వామ్య వ్యవస్థలో ఉన్న పురాతన ఆలోచనలతో కూడినవన్నమాట. మహిళలకి సొంతంగా ఏ హక్కు కానీ ఏ ప్రాతినిధ్యం కానీ లేకుండా చేయడానికి కుటుంబంలో ఈ విధంగా చేయడం. అయితే ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. జయా బచ్చన్ గారు ఆ బచ్చన్ కూడా తీసేస్తే ఇంకా బాగుండేదేమో. సరే, ఏదో ఆవిడ ఇష్టానికి పెట్టుకున్నారు, సో మనం వదిలేద్దాం. అయితే ఇది విధంగా జరిగింది. దీని తర్వాత సెకండ్ టైం ఆవిడ మాట్లాడేటప్పుడు తన పేరును తానే పూర్తి స్థాయిలో జయా అమితాబ్ బచ్చన్ అని పలికారు. దాంతో ధన్ఖడ్ గారు అలాగే మిగిలిన రాజ్యసభ సభ్యులు పగలబడి నవ్వారు. అంత జోక్ అయిపోయింది అనమాట అది. ఎందుకంటే ముందు రోజేమో ఆవిడ ఆక్షేపించారు, ఈరోజేమో మళ్ళీ ఆ పూర్తి స్థాయి పేరు ఆవిడే పలికారు. సో అందుకు అది నవ్వులు పాలైంది. తర్వాత మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే, ఆవిడ పేరును మళ్ళీ జయా అమితాబ్ బచ్చన్గా ధన్ఖడ్ గారు పిలిచారు. ఆవిడ ఒకసారి చెప్పినప్పుడైనా ఆయన వినొచ్చు కదా, ప్రతిసారి అలా పిలవాల్సిన పనే ఉంది. సో ఆయన కావాలనే ఏదో కొద్దిగా ఆయన్ను ఆక్షేపించారు కాబట్టి ఇంకాస్త ఇన్సల్ట్ చేయడానికి పిలిచినట్టుగానే ఇదంతా కనపడుతుంది. సో మళ్ళీ పిలిచాడు. దాంతో ఆవిడకి ఇంకా చిరెత్తుకు వచ్చింది. ఆవిడ కాస్త సంయమనంతో ఉండి మొదటే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. కాకపోతే ఆవిడ తన పేరును ముందు సమావేశంలో ఆవిడే కొంచెం తనకు ఇష్టం లేని విధంగా పలుకున్నారు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆవిడ ఇబ్బంది పడిపోయారు, మీరు ఈ విధంగా ఎట్లా అడుగుతారని మళ్ళీ రచమవుతుంది. దీంట్లో ధన్ఖడ్ గారికి చిరాకు వచ్చేసింది. వచ్చేసి ఆయన ఏమన్నారంటే, మీరు సభా మర్యాదలను అర్థం చేసుకోవాలి, పాటించాలి. ఈ సభలో కొన్ని మర్యాదలు ఉంటాయి, అవి పాటించకుండా ఎలా ఉంటారు? ప్రతిదీ మీకు వేలు పెట్టి నేర్పించలేం కదా, మీరు పెద్ద సెలబ్రిటీ అయితే కావచ్చు, ఈ విధంగా ఎట్లా మాట్లాడతారని చెప్పేసి ఆవిడ ఆయన అన్నారు. దాంతో ఆవిడకి ఇంకా కోపం వచ్చింది. నాకు సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసు, నేను ఒక నటిని, సో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట కావచ్చు, ప్రతిదీ కూడా ఏ విధంగా బిహేవ్ చేయాలనేదే నేను ఎంతో కాలంగా చేస్తూ వచ్చాను, సో నటన రూపంలో. సో నాకు అది తెలుసు, మీరు నాకు అలా ఏం చెప్పక్కర్లేదు, మీరు మీ మాటలు వెనక్కి తీసుకొని నాకు క్షమాపణ చెప్పాలి, నన్ను మీరు ఇన్సల్ట్ చేశారు అని చెప్పేసి జయా బచ్చన్ గారు గట్టిగా ఫైర్ అయ్యారు.
దాంతో ధనకడ్ గారికి ఏం అర్థం కాలేదు, ఏంటి ఇలా రియాక్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన ఇంకాస్త రెచ్చిపోయాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు ఏదైనా సరే గొప్ప నటి అవ్వచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ సభలో మాత్రం ఆ విధంగా మీరు అలా బిహేవ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఆవిడ్ని గట్టిగా కౌంటర్ చేయడం జరిగింది. సో దాంతో ఇక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఆవిడకి మద్దతు తెలిపారు. సోనియా గాంధీ గారు అయితే ఆవిడ మద్దతు తెలిపి అక్కడ నుంచి వాకౌట్ చేశారు సభ నుంచి. సో ప్రతిపక్షాల నాయకులంతా కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆవిడ సమాజ్వాదీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఆ పార్టీ అలాగే మిగతా పార్టీలు అందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ ప్రెస్లో కూడా ఏమన్నారంటే, ధన్కడ్ గారు న్యూసెన్స్ అని చెప్పేసి ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అది న్యూసెన్స్ అని చెప్పేసి, అలాగే సభలో ఈ విధంగా ప్రవర్తించడం నేను ఏమాత్రం అంగీకరించను అని చెప్పేసి ఆయన మహిళా సభ్యులతోటి కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారు. మహిళలతోటి ఆయన బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా, నాకు చైర్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి రాజ్యసభ చైర్మన్ని ఇవిడ అనడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇది పెద్ద రాజకీయ వివాదం అయింది. బీజేపీ అయితే బీజేపీ నుంచి నడ్డా గారు ఆయన ఏమంటున్నారంటే, ఈ ప్రతిపక్షాలు కావాలని ఇదంతా రచ్చ చేస్తున్నాయి, వీళ్ళు రాజ్యసభను కూడా గౌరవించట్లేదు, వీళ్ళు దేశాన్నే బహిష్కరించాలనుకుంటున్నారు అని చెప్పేసి ఈయన మాట్లాడారు. వీళ్ళు బహిష్కరించింది రాజ్యసభ సమావేశాల నుంచి మాత్రమే, కానీ దీన్ని ఏ విధంగా తిప్పుతారంటే బీజేపీ వాళ్ళు దేశాన్నే బహిష్కరిస్తున్నారంట. దేశాన్ని బహిష్కరించి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు, పక్క దేశానికి వెళ్ళి ఉంటారా? అసలు ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? దేశాన్ని బహిష్కరించడం అంటే ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థను బహిష్కరించారను లేకపోతే ఇంకో పదమో ఏదో వాడచ్చు, కానీ వీళ్ళకు దేశభక్తి అనేది ఒక కొబ్బరి చిప్ప లాంటిది అనమాట. సో ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని విమర్శించడానికి సంబంధం లేని కాంటెక్స్ట్లో ఆ పదాన్ని తెచ్చేసి వీళ్ళు వేస్తారు. వీళ్ళ పార్టీని విమర్శించినా దేశాన్ని విమర్శించామంటారు, అలాగే వీళ్ళ చర్యలను విమర్శించినా దేశభక్తులను విమర్శించామంటారు, అలాగే వీళ్ళు మతపరమైన రాజకీయాలు చేస్తే దేశాన్ని విమర్శించారు, సంస్కృతిని విమర్శించారు అంటారు.